మన జిల్లాకే రాష్ట్రంలో ప్రథమ స్థానం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. జూన్ 23 నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం అమల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్వితీయ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా, తృతీయ స్థానంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిలిచాయని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 772844 సర్వీస్ రిక్వెస్ట్ అందగా 765813 సర్వీస్ రిక్వెస్టులు పరిష్కరించి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, గత జూన్ నెలలో 23 జూన్కి మన గౌరవనీయులు సీఎం గారి ద్వారా జగనన్న సురక్ష ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న ఇంటి ఇంటికి వెళ్ళి వాలంటీర్స్ వాళ్ళకి కేటగిరీ ఏ కానీ కేటగిరీ బి సర్వీసెస్ కానీ ఏమేమి అవసరం ఉన్నాయి అది ఒక యాప్లో అప్లికేషన్స్ తీసుకొని ఒక ప్రీ డిసైడెడ్ డేట్లో అక్కడే ఎంపీడిఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ అక్కడే వెళ్ళి వాళ్ళకి ఆ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కింద. సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ 1 మంత్ ప్రోగ్రామ్లో 95,96,000 సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 26 జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మ్యాక్సిమం సర్వీసెస్ 7,65,000 సర్వీసెస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా తర్వాత వెస్ట్ గోదావరి, నెల్లార్ వాళ్ళు 6 లాక్స్ 5 లాక్స్ ఆ రేంజ్లో ఉన్నారు. సో ఈ ప్రోగ్రాంలో జిల్లా పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంది. మొత్తం 26 జిల్లాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాము. సో అందరు ఆఫీసర్స్ని, ఎంపీడిఓస్ని, ఎంఆర్ఓని అప్ టు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ అంత ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడంలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించేశారు అండి. ఈ ప్రోగ్రామ్ కింద రకరకాలుగా సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంపార్టెంట్ 20 సర్వీసెస్, కుల ధృవీకరణ పత్రం కానీ, ఆదాయం ధృవీకరణ పత్రం కానీ, ఆర్ఓఆర్ సర్టిఫికేట్, అడంగల్ కాపీ, ఇట్లాంటి ఏ స్కీమ్ అయినా సరే కొన్ని మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కాస్ట్ సర్టిఫికేట్ కానీ అవసరం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడే వెళ్ళినప్పుడు మన గతంలో జగనన్నకి చెప్దాం కింద వచ్చిన గ్రివెన్స్ గురించి కూడా ప్రభుత్వం దీన్ని ఎలా సాల్వ్ చేశారు, ఆ సాల్వ్ చేసినప్పుడు పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా దీని మీద కూడా చర్చ చేయడం జరిగింది.